వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ చల్లని పంతం ఈ కథను రాసిన వారు జి గురునాథరావు ఇక కథలోకి వెళ్దాం పెద్దమ్మ చిన్నమ్మ అక్క చెల్లెళ్ళు చిన్నమ్మకు ఎందరో భక్తులు పెద్దమ్మను ఎవరూ కొలవరు ఎవరూ పూజించరు అందుకని పెద్దమ్మకు చెల్లెలంటే అసూయ ఒకనాడు శ్రీదేవి ఒక వంద రత్నాలను ఎంచుకొని ఇవి చాలు అని వాటితో బయలుదేరబోతుంది పెద్దమ్మ అది చూసి ఎక్కడికే బయలుదేరుతున్నావు ఎవరికే ఆ రత్నాలు అని శ్రీదేవికి ఎదురుగా వచ్చింది వీటిని నువ్వు తాకకే అక్క ఒక బీదవాడు పాపం పస్తులు పడుతూ నా కటాక్షం కోసం ఎదురు చూస్తున్నాడు వాడికి రత్నాలు ఇచ్చి వద్దామని బయలుదేరుతున్నాను అన్నది శ్రీదేవి నా చెయ్యి తగిలితే నీ రత్నాలు బొగ్గులైపోతాయా వాటిని ఇలా ఇవ్వు నేనే వాటిని ఇచ్చి వస్తాను అన్నది పెద్దమ్మ విధి లేక శ్రీదేవి ఆ రత్నాలను తన అక్కకు ఇచ్చింది పెద్దమ్మ వాటిని ఒక లావుపాటి చేతికర్రలో నింపి శ్రీదేవి చెప్పిన సీనప్ప అనేవాడి ఇంటికి వచ్చింది సీనప్ప తెల్లవారి లేస్తూనే తన తలగడకు చేరబెట్టి ఒక చేతికర్ర ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు చేతికర్ర అవసరం ఇంకా నాకు కలగలేదే అనుకుంటూ సీనప్ప ఆ కర్ర తీసుకొని చెరువుకు వెళ్ళాడు దారిలో ఎరిగిన కుర్రవాడొకడు కనిపించి ఇలాంటి చేతికర్ర ఎక్కడ దొరుకుతుందండి మా తాత చేతికర్ర కొనుక్కురమ్మని నాకు పావల ఇచ్చాడు అని అన్నాడు కావాలంటే దీన్నే తీసుకుపో అని సీనప్ప ఆ కుర్రవాడి దగ్గర పావలా కాసు తీసుకొని తన చేతి కర్రవాడికి ఇచ్చేశాడు తరువాత పావలా కాసు చెరువుగట్టున పెట్టి స్నానం కోసం చెరువులోకి దిగాడు అది చూసిన ఒక కొంటె కుర్రాడు ఆ పావలా సంగ్రహించి వెళ్ళిపోయాడు సీనప్ప స్నానం ముగించి ఒడ్డుకు వచ్చి చూసుకుంటే పావలా కాసు లేదు ఎలా వచ్చిందో అలాగే పోయిందిలే అని అనుకొని సీనప్ప తన ఇంటికి వెళ్ళిపోయాడు ఇదంతా కనిపెట్టుకుంటూ ఉండిన శ్రీదేవి తన అక్కతో చూశావా నేను చెబితే విన్నావు కావు నీ చేతు మీదుగా ఇచ్చిన సొమ్ము ఆ పేదవాడికి దక్కకుండా పోయింది అని అన్నది పెద్దమ్మకు కోపం వచ్చి నువ్వైతే ఏం చేసేదానివే అని అన్నది నేను ఏం చేస్తానో ఇప్పుడే చూపిస్తాను అన్నది శ్రీదేవి నవ్వుతూ ఈ లోపల మనవడి తెచ్చిన కర్ర తీసుకొని వాడి తాత ఈ కర్ర ఇంత బరువున్నదేమిట్రా దీన్ని నేను మోయలేనే దీన్ని ఎక్కడ తెచ్చావు అని అడిగాడు సీనప్ప గారి దగ్గర పావల ఇచ్చి తెచ్చాను తాత అన్నాడు మనవడు దీన్ని అతనికే తిరిగి ఇచ్చి పావల తీసుకొని ఎక్కడన్నా తేలికగా ఉండే కర్ర తీసుకురారా అన్నాడు తాత కుర్రవాడు సీనప్ప దగ్గరికి వచ్చి మా తాతకు ఈ కర్ర బరువుగా ఉన్నదట తిరిగి ఇచ్చేయమన్నాడు అని అన్నాడు సీనప్ప చేతికర్ర తీసుకుంటూ నువ్వు ఇచ్చిన పావలా కాసు లేదు నాయన రేపో మాపో రాగానే ఇస్తానని మీ తాతతో చెప్పు అని అన్నాడు కుర్రాడు వెళ్ళాడో లేదో ఒక పెద్ద మనిషి సీనప్ప దగ్గరికి వచ్చి పావలా ఇస్తూ మా వెధవ మీ పావలా తెచ్చాడట అంటూ వెళ్ళిపోయాడు సీనప్ప ఆ పావలా తీసుకుపోయి తాతగారికిచ్చాడు ఇది చూసి పెద్దమ్మకు చాలా కోపం వచ్చింది పేదవాణ్ణి చంపేయాలని ఆమె నల్లతాచు రూపంలో ఆ రాత్రి సీనప్ప ఇంట ప్రవేశించింది ఆ పామును చూడగానే సీనప్ప చేతి కర్ర మీదికి విసిరాడు కానీ కర్ర విరిగి రత్నాలు బయటపడ్డాయి ఇలా చల్లని పంతం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ దేవధర్మం చాలా కాలం క్రితం కాశీరాజుకు పట్టపురాణి అందు ఇద్దరు కొడుకులు కలిగారు రాజు వారికి మహింసాసుడని చంద్రకుమారుడని పేర్లు పెట్టాడు మహింసాసుడే బోధిసత్వుడు చంద్రకుమారుడు పసివాడుగా ఉండగానే పట్టపురాణి చనిపోయింది అప్పుడు రాజు మరొక భార్యను పెళ్లాడి ఆమెను పట్టపురాణిని చేశాడు ఆమె రాజుకు ప్రేమ పాత్రురాలుగాను అనుకూలవతిగాను ఉంటూ కాలక్రమాన తాను కూడా ఒక పిల్లవాణ్ణి కన్నది వాడికి సూర్యకుమారుడు అని పేరు పెట్టారు రాజు ఈ పుత్రుణ్ణి చూసి సంతోషించి పట్టపురాణితో నీ కొడుకు ఏదైనా వరం ఇస్తాను అని అన్నాడు ఇప్పుడు కాదు నాకు కోరాలనిపించినప్పుడు వరం అడిగి పుచ్చుకుంటాను అన్నది పట్టపురాణి కొంతకాలానికి సూర్యకుమారుడు యుక్తవయస్కుడయ్యాడు అప్పుడు పట్టపురాణి రాజుతో నాకు కొడుకు పుట్టినప్పుడు వరం ఇస్తానని అన్నారు ఇప్పుడు ఆ మాట చెల్లించి నా కొడుకు రాజ్యం ఇవ్వండి అని అన్నది అగ్ని జ్వాలల్లాగా ప్రకాశించే పెద్ద కొడుకులు ఇద్దరు ఉండగా నీ కొడుకు రాజ్యం ఇవ్వటం నాకు సాధ్యం కాదు అన్నాడు రాజు ఆమె కోరికను తోసిపుచ్చుతూ పట్టపురాణి తన పెద్ద కొడుకులకు హాని చేయవచ్చునని రాజుకు అనుమానం కలిగింది ఆయన మహింసాసుణ్ణి చంద్రకుమారుణ్ణి పిలిచి అబ్బాయిలు నేను సూర్యకుమారుడు పుట్టిన సమయంలో మీ పినతల్లికి వరం ఇస్తానని అన్నాను ఆమె ఇప్పుడు రాజ్యం కోరుతుంది నేను ఆమెకు రాజ్యం ఇవ్వదలచలేదు అయితే స్త్రీ బుద్ధి ప్రళయాంతకమైనది ఆమె మీకు ఏదైనా కీడు చేయవచ్చు అందుచేత మీరు వెంటనే అరణ్యాలకు వెళ్ళి నేను కన్ను మూశాక తిరిగి వచ్చి ఈ రాజ్యం ఏలుకోండి అని చెప్పాడు ఆయన కన్నీరు కారుస్తూ తన ఇద్దరు కొడుకుల తలలు ముద్దు పెట్టుకొని వీడ్కోలు చెప్పాడు ఇదేమి సూర్యకుమారుడు ఎరగడు తన అన్నలు రాజభవనం దిగి ఎక్కడికో ప్రయాణమవుతూ ఉండటం చూసి అన్నలతో పాటు వెళ్లాలనిపించి తాను కూడా వారితో బయలుదేరాడు ముగ్గురు అన్నదమ్ముళ్ళు హిమాలయాల మీదికి వెళ్ళారు బోధిసత్వుడు వారికి ఎడంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని సూర్యకుమారుడితో బాబు ఈ కనిపించే కొలనుకు వెళ్ళి స్నానం చేసి దాహం తీర్చుకొని మా ఇద్దరికి తాగతానికి తామ్రపాకులతో నీళ్లు తీసుకురా అని అన్నాడు ఆ కొలను ఒక జలరాక్షసుడైన యక్షుడిది కుబేరుడు దాన్ని ఆ జలరాక్షసుడికిచ్చి దేవధర్మం ఎరిగిన వారిని విడిచిపుచ్చమని అది తెలియని వాళ్ళు ఎవరైనా కొలనులో దిగితే వారిని భక్షించమని కొలనులోకి దిగని వారి జోలికి పోవద్దని చెప్పాడు అది మొదలు ఆ యక్షుడు కొలనులోకి దిగిన ప్రతి మనిషిని దేవధర్మం ఏమిటి అని అడిగి చెప్పలేని వారిని భక్షిస్తూ వస్తున్నాడు అందుచేత సూర్యకుమారుడు కొలనులోకి దిగగానే ఆ యక్షుడు అతన్ని నీకు దేవధర్మం తెలుసునా అని అడిగాడు ఆ తెలుసు దేవధర్మం అంటే సూర్యచంద్రులు అన్నాడు సూర్యకుమారుడు నీకు దేవధర్మం తెలియదు అని యక్షుడు సూర్యకుమారుణ్ణి తన నివాసానికి తీసుకుపోయి అక్కడ ఉంచాడు సూర్యకుమారుడు ఎంతకు రాకపోవటం చూసి బోధిసత్వుడు చంద్రకుమారుణ్ణి కొలనుకు పంపాడు అప్పుడు యక్షుడు అతన్ని కూడా పట్టుకొని దేవధర్మం ఏమిటి అని అడిగాడు దేవధర్మం అంటే నాలుగు దిశలు అని అన్నాడు చంద్రకుమారుడు నీకు దేవధర్మం తెలియదు అని చెప్పి యక్షుడు అతన్ని కూడా తీసుకుపోయి తన నివాసంలో ఉంచాడు చంద్రకుమారుడు కూడా ఎంతకూ రాకపోయేసరికి ఏదో విపత్తు సంభవించి ఉంటుందనుకొని తానే స్వయంగా బయలుదేరి కొలనుకు వచ్చాడు ఇద్దరు మనుషులు కొలనులోకి దిగిన చిహ్నాలు కనిపించాయి కానీ అందులో నుంచి బయటికి వచ్చిన జాడ కనిపించలేదు ఇందులో ఎవరో రాక్షసుడున్నాడు కాబోలు అనుకొని బోధిసత్వుడు కత్తి దూసి చేత పట్టుకొని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు అతను నీటిలోకి దిగకపోవటం చూసి జలరాక్షసుడైన యక్షుడు ఆటవికుడి రూపంలో అతని ముందుకు వచ్చి మహాశయ నీటిలోకి దిగి స్నానం చేసి దప్పిక తీర్చుకోక ఒడ్డున ఎందుకిలా నిలబడి ఉన్నారు అని అడిగాడు ఈ కొలనుకు అధిపతి అయిన యక్షరాక్షసుడు ఈ మనిషి అయి ఉంటాడని బోధిసత్వుడికి అనుమానం కలిగింది నా తమ్ముళ్లను పట్టుకుపోయింది నువ్వేనా అని అతను యక్షుణ్ణి అడిగాడు అవును వాళ్లను పట్టుకుపోయింది నేనే అన్నాడు యక్షుడు ఎందుకలా చేశావు అని బోధిసత్వుడు అడిగాడు ఈ కొలనులో దిగేవారు నాకు ఆధీనులవుతారు అన్నాడు యక్షుడు కొలనులో దిగిన ప్రతివాడు నీకు లోబడవలసిందేనా అని బోధిసత్వుడు అడిగాడు దేవధర్మం తెలిసిన వాళ్ళు తప్ప అందరూ నా ఆధీనంలో ఉంటారు అన్నాడు యక్షుడు నీకు దేవధర్మం కావాలంటే నేను చెప్పగలను అన్నాడు బోధిసత్వుడు అయితే చెప్పు వింటాను అన్నాడు యక్షుడు అభిమానము నింద భయము శుభకార్యము శాంతము గల సత్పురుషుడి ధర్మమే దేవధర్మం అన్నాడు బోధిసత్వుడు యక్షుడు ఈ మాటకు తృప్తిపడి బోధిసత్వుడికి స్నానము భోజనము పానము మొదలైన సత్కార్యాలు చేసి నాకు నీ పైన అనుగ్రహం కలిగింది నీ తమ్ముల్లో ఒకణ్ణి నీకు తిరిగి ఇస్తాను ఎవరిని తీసుకురమ్మన్నావు అని అడిగాడు నా చిన్న తమ్ముణ్ణి తీసుకురా అన్నాడు బోధిసత్వుడు పండితుడా నీకు దేవధర్మం తెలుసునే కానీ దాన్ని అమలుపరచటం తెలియదు అన్నాడు యక్షుడు అదేంటి అని బోధిసత్వుడు అడిగాడు నీ తమ్ముళ్ళలో పెద్దవాణ్ణి వదిలి చిన్నవాణ్ణి అడగటంలో పెద్దవాడికి గౌరవం లేకుండా చేస్తున్నావు అన్నాడు యక్షుడు యక్షుడా నేను దేవధర్మాన్ని ఆచరించేవాణ్ణి కనుకనే అలా కోరాను నా చిన్న తమ్ముడి కారణంగానే నేను అరణ్యాలకు రావటం జరిగింది అతని తల్లి మా తండ్రిని రాజ్యం అడిగింది మా క్షేమం కోరి మా తండ్రి మమ్మల్ని వనానికి పంపాడు అతను లేకుండా నేను మా దేశానికి పోయి వాణ్ణి ఎవరో యక్షుడి మింగేశాడంటే ఎవరన్నా నమ్ముతారా అన్నాడు బోధిసత్వుడు బేష్ నీకు దేవధర్మం తెలియటమే కాదు అనుభవం కూడాను అని మెచ్చుకొని యక్షుడు చంద్రకుమారుణ్ణి సూర్యకుమారుణ్ణి కూడా తీసుకువచ్చి బోధిసత్వుడికి ఇచ్చాడు కొంతకాలం గడిచాక ముసలిరాజు చనిపోయినట్టుగా తెలిసింది బోధిసత్వుడు తన తమ్ముళ్ళిద్దరితోనూ తన దేశానికి తిరిగి వెళ్ళి రాజ్యాభిషేకం చేసుకొని తన తమ్ముడైన చంద్రకుమారుణ్ణి యువరాజుగాను సూర్యకుమారుణ్ణి సేనాపతిగాను నియమించి రాజ్యపాలన చేశాడు ఇలా దేవధర్మం అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అనుకోని పెళ్లి ఈ కథను రాసిన వారు బల్లారి రుద్రమూర్తి ఇక కథలోకి వెళ్దాం భార్గవుడు అనే ఒక జ్యోతిష్యుడికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు భార్గవుడు తన కొడుకు జాతకం చూసి అతనికి ఇరవై ఐదేళ్ల ఆయుష్ మాత్రమే ఉన్నదని అనుకున్నాడు అది చూసి భార్గవుడు చాలా విచారం పొందాడు ఆయన తన కొడుకు చిరాయు అని పేరు పెట్టుకొని ఆ పిల్లవాణ్ణి జాతకాన్ని అతి శ్రద్ధగా పరిశీలించసాగాడు ప్రాణాపాయం ఉన్న కాలంలోనే పిల్లవాడికి పెళ్లి జరిగే యోగం కూడా ఉన్నట్టుగా భార్గవుడికి తోచింది ఒకవేళ పెళ్లి జరిగితే పిల్ల యొక్క గ్రహ బలాన్ని బట్టి చిరాయువుకు ఆయువు వృద్ధి కావచ్చునని అనుకున్నాడు అతను చిరాయువు పెరిగి పెద్దవాడయ్యాడు అతను మంచి అందగాడు ప్రజ్ఞావంతుడుగా తయారయ్యాడు భార్గవుడు అతనికి పెళ్లి ప్రయత్నాలు చేయటానికి ప్రారంభించాడు కానీ కపటం లేనివాడు కావటం చేత ఆయన అందరితోనూ నా కొడుకు ఆయుర్దాయం ఇరవై ఐదేళ్లు ఉన్నది కానీ పెళ్ళి అయ్యే యోగం కూడా ఉండటం చేత భార్య తాలూకు గ్రహబలం వల్ల ఉపకారం కలగవచ్చు అని చెబుతూ వచ్చాడు ఆ మాట విని చిరాయువుకు ఎవరూ పిల్లనిచ్చారు కారు తన జాతకం సంగతి చిరాయువుకు కూడా తెలిసింది అతను తండ్రితో నాకు ఆయుష్యు స్వల్పమైతే పెళ్ళి కూడా దేనికి నాకు మిగిలిన కొద్ది సంవత్సరాలు కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో గడిపేస్తాను అని చెప్పి కాశీకి ప్రయాణమయ్యాడు వెళ్ళేటప్పుడు అతను తన తండ్రితో ఇరవై ఐదవ ఏటా నేను చావనట్లయితే ఇరవై ఆరవ ఏటా ఇంటికి తిరిగి వస్తాను అని చెప్పాడు చిరాయువు కాశీకి వెళుతూ ఉండగా దారిలో ఒకనాటి సాయంకాలం అరణ్య ప్రాంతంలో ఒక ప్రయాణికుల శిబిరం తగిలింది ఎవరో రాజుగారు సమీపంలో ఉన్న దేశపు రాజకూతుర్ని తన కొడుక్కు చేసుకోవటానికి తరలి వెళ్తున్నాడు చిరాయువు రాజసేవకులను ఈ రాత్రికి నన్ను మీ వెంట ఉండనిస్తారా అని అడిగాడు వాళ్ళు అతన్ని తమ రాజు దగ్గరికి తీసుకుపోయి అతని కోరిక ఆయనకు తెలిపారు ఆ రాజు చిరాయువును యగాదిగా చూసి ఒక నిర్ణయానికి వచ్చాడు పెళ్లి కానున్న రాజకుమారుడికి మూర్ఛల రోగం ఉన్నది ఈ చిరాయువు ఇంచుమించు పెళ్లి కొడుకు ప్రమాణంలోనే ఉన్నాడు పీటల మీద తన కొడుకు మూర్చవస్తే ఏం చేయటమా అనే విచారం రాజును బాధిస్తుంది చిరాయువును పెళ్లి కొడుకును చేసి మూడు ముళ్ళు పడగానే అతని దారిన అతన్ని పంపిస్తే తనకు ఏ చిక్కు ఉండదని ఇప్పుడు రాజుకు ఒక ఊహ తట్టింది అందుచేత ఆయన చిరాయువుతో మారు మాట్లాడకుండా నేను చెప్పినదంతా చేసి నేను వెళ్ళమన్నదాకా నా వెంట ఉంటే నీకు ఈ రాత్రికి మా శిబిరంలో అన్ని సదుపాయాలు చేయటమే కాక వెయ్యి వరహాలు బహుమానం కూడా ఇచ్చి సత్కరిస్తాను అని అన్నాడు బహుమానం మీద ఆశ లేకపోయినా తన అక్కర తీరుతుంది కదా అని చిరాయువు రాజు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు ఆ రాత్రి అతనికి అన్ని చక్కగా అమరాయి మర్నాడల్లా ప్రయాణం చేసి రాజుగారు చీకటి పడే వేళకు పెళ్ళికూతురు ఉండే నగరం చేరాడు వారికి బ్రహ్మాండంగా విడిది ఏర్పాటైంది ముహూర్తం రాత్రి మూడు జాములకు ఏర్పాటైంది రాజసేవకులు అర్ధరాత్రి వేళ చిరాయువును లేపి తలంటి పోసి దివ్యమైన బట్టలు కట్టబెట్టి ఆభరణాలు తగిలించి పెళ్లి కొడుకును చేశారు ముహూర్తం వేలకు అతన్ని పెళ్లిపీటల మీదకు తీసుకుపోయారు పురోహితుడు మంత్రాలు చదువుతూ హోమం చేస్తూ ఉండగా చిరాయువు తన పక్కనే కూర్చొని ఉన్న రాజకుమార్తెతో రహస్యంగా అగ్ని సాక్షిగా పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని అన్నాడు పెళ్లి కూతురైన రాజకుమార్తె ఆ మాటలు స్పష్టంగానే విన్నది కానీ తన భర్త అయిన వాడు ఎందుకు అలా అనవలసి వచ్చిందో అర్థం కాక ఆశ్చర్యపడింది ముహూర్తం అయిపోయేసరికి తెల్లవారబోతుంది పెళ్లి కొడుకు తండ్రి అయిన రాజు సపరివారంగా తమ విడిదికి తిరిగి వచ్చి చిరాయువుకు పెట్టిన బట్టలు నగలు తీసేయించి అతని బట్టలు అతనికిచ్చి వెయ్యి వరహాల సంచి అతనికి బహుకరిస్తూ వెంటనే నువ్వు నీ దారిన బయలుదేరు తిరిగి ఈ ప్రాంతాల కనిపిస్తే నా బటులు నిన్ను ప్రాణాలతో వదలరు అని హెచ్చరించాడు చిరాయువుకు కూడా వెళ్ళిపోవాలని ఉన్నది అతను అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయాడు మర్నాడు పెళ్లి కూతురు విందులో తన సరసన కూర్చున్న భర్తను చూసి అతనిలో ఏదో మార్పు కలిగినట్టుగా శంకించింది క్షణక్షణానికి ఈ అనుమానం పెరగసాగింది అయినా తన అనుమానం రహితం చేసుకుందామని ఆమె అతనితో పీటల మీద మీరు నాతో ఏమిటో అన్నారు ఆ రొదలో సరిగ్గా వినిపించలేదు ఏమిటది ఇప్పుడు మళ్ళీ చెప్పండి అని అన్నది మూర్ఛలవాడు బిత్తరపోయి నేనా నేను నీతో ఏమీ అనలేదే అని అన్నాడు అతని గొంతు కూడా చిరాయువు గొంతులాగా లేదు రాజకుమార్తె చివాలున లేచి నిలబడి గట్టిగా అందరు వినేటట్టుగా మోసం జరిగింది నేను రాత్రి పెళ్లాడింది ఇతన్ని కాదు అని అన్నది విందు వినోదం కాస్త పెద్ద కలవరం కింద మారింది రాజకుమార్తెను ఆమె తండ్రి చాటుగా తీసుకుపోయి మందలించాడు కానీ ఆమె తన తండ్రికి చిరాయువు అన్న మాటలు చెప్పి అగ్ని సాక్షిగా పెద్దల ఎదుట జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని నాకు తాలి కట్టినవాడు ఎందుకు అడగవలసి వచ్చిందో నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఈ ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే ఈ పెళ్ళి నాటకం కావటానికి వీల్లేదు ఈ రాజకుమారుడికి నేను భార్యను కాను చేతనైతే నా భర్తను తీసుకురండి ఇతనితో నేను మటుకు కాపురం చెయ్యను అని అన్నది తరువాత అనేక విషయాలు బయటపడ్డాయి పెళ్లి కొడుకు వైపు వారికి లంచం పెడితే అన్ని విషయాలు వాళ్ళే చెప్పారు అసలు పెళ్లి కొడుకు మూర్చెల రోగం దారిలో కనిపించిన కాశీ యాత్రికుడి చేత రాజకుమార్తెకు పుస్తె కట్టించారు పెళ్లివారు అవమానం పొంది తమ దేశానికి తిరిగి వెళ్ళారు పెళ్లి కూతురు తండ్రి అయిన రాజు తన నగరంలోని సత్రంలో పెళ్లి పీటల మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఏం చెప్పాడో తెలిసిన వారికి బహుమానం ఇవ్వబడుతుంది అని అందరికీ కనిపించేలాగా రాయించాడు చిరాయువు రాజకుమార్తెతో అన్న మాటలు రాజకుమార్తెకు ఆమె తండ్రికి తప్ప మరెవరికీ తెలియవు ఆ మాటలు విన్న చిరాయువు తన నాటకపు పెళ్లి మాటే మరిచిపోయి కాశీ చేరి విశ్వేశ్వరుడి సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉండిపోయాడు అతనికి ఇరవై ఐదవ ఏడు వచ్చింది వెళ్ళిపోయింది కూడా కానీ అతనికి ఎలాంటి ప్రాణప్రమాదమూ జరగలేదు సాధ్యమైనంత త్వరగా ఇంటికి తిరిగిపోకపోతే తన తల్లిదండ్రులు తనకు తద్దినాలు పెట్టేస్తారని అతను ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు దారిలో అతనికి తన మాయా పెళ్లి జరిగిన నగరం తగిలింది తాను తాలి కట్టిన రాజకుమార్తె మరొకటి భార్య అయి ఈ పాటికి పిల్లల తల్లి కూడా ఉంటుందని అనుకుంటూ ఆమె సమాచారం తెలుసుకోవాలనే కుతూహలంతో నగరంలోకి ప్రవేశించి సత్రంలో దిగాడు అక్కడ అతనికి రాజుగారి శాసనం కనిపించింది సత్రంలో వాళ్లను అడిగితే రాజకుమార్తె ఇంకా తండ్రి వద్దనే ఉన్నదని ఏ కారణం చేతనో ఆమె తాను పెళ్లాడిన వాడితో కాపురానికి వెళ్ళలేదని ఆ పెళ్లి తరువాతనే రాజుగారు సత్రంలో ఈ శాసనం పెట్టించాడని అందరికీ తెలిసింది చిరాయువు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి నుంచి బహుమానం పుచ్చుకుందామని వచ్చాను పీటల మీద వరుడు వధువుతో ఏమన్నాడో నాకు తెలుసును అని అన్నాడు ఈ మాట అతను అనగానే రాజభవనమంతా ఒక్కసారిగా మేలుకున్నట్లయింది రాజాగారు ఆయన కూతురు చిరాయువును లోపలికి పిలిపించి వరుడు వధువుతో ఏమన్నాడు అని అడిగాడు అగ్ని సాక్షిగా పెద్దల ఎదుట జరిగే పెళ్లి నాటకం అవుతుందా అని వరుడు వధువును అడిగాడు ఈ మాట చెప్పినందుకు నాకేం బహుమానమిస్తారు అన్నాడు చిరాయువు రాజకుమార్తెను చూసి చిరునవ్వు నవ్వుతూ అతనే తన కుమార్తె మెడలో తాలి కట్టినవాడని రాజుకు తోచింది రాజకుమార్తె ముఖం చూస్తే అది రూఢి అయింది ఏం బహుమానం ఇవ్వమంటావు రాజకుమార్తెనిస్తాను అన్నాడు రాజు మహాప్రసాదం అన్నాడు చిరాయువు రాజు చిరాయువుకు తన కుమార్తెనిచ్చి తిరిగి పెళ్లి చేశాడు ఆ పెళ్లికి చిరాయువు తల్లిదండ్రులు వచ్చేశారు పెళ్లి వైభవంగా జరిగింది చిరాయువు తన తల్లిదండ్రులతో మామగారి నగరంలోనే ఉండిపోయాడు ఇలా అనుకోని పెళ్ళి అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథ నచ్చిందా అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్